నువ్వు వెళ్ళి తయారవు, ఇప్పుడే వచ్చాత. ఇప్పుడు స్నానం చేసినట్టున్నావుగా, తరతే ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఒక మంచి ఆమ్లెట్ వేసి తీసుకురా. ఈలోగా నేను మొదలు పెడతా. ఆమ్లెట్ ఏది? ఇక నుంచి నువ్వు మందో బీడిలో మానే. మానేయాలా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అయినా ఇదేంది కొత్తగా? కొత్తగా ఏముంది? నేను నీకు అలవాటు అవ్వాలి, నువ్వు నాకు అలవాటు అవ్వాలి, అందుకే నీ అలవాట్ల గురించి ఏం మాట్లాడలేదు. అనుకున్నా నీలో ఇట్లాంటి మార్పు వచ్చిందని ఎప్పుడో అనుకున్నా. వచ్చింది. ఎంతైనా ఆడోళ్ళు కదా, మంచిగా ఎందుకుంటారు, ఇట్టనే ఉంటారు. అయినా ఏమైంది మీ ఆడోళ్ళకి? మొదట్లో అంతా బానే వస్తారుగా, మూడు నాలుగు నెలలయ్యాక ఏమైంది మీకు? దయ్యం పట్టిద్దా? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? జీవితాంతం నీతో ఉండాలనుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలనుకోవడం తప్ప. చేవూరుకో, నన్ను నన్నుగా ప్రేమించే ప్రేమ నాకు కావాలి, నీకు నచ్చినట్టుగా ఉంటే వచ్చే ప్రేమ నాకొద్దు. అయినా మొదట్లో అంతా బానే ఉన్నావు కదే, మందు పోసావు, ఆమ్లెట్ వేసి ముద్దు కూడా పెట్టావు, చివరికి మగాళ్ళందరూ పడే బావిలో నన్ను తోసేసావు. మంచిగా ఉండమండం కూడా తప్పేనా? ఓహో, మందు తాగేటోడు మంచోడు కాదు, బీడీ తాగేటోడు మంచోడు కాదు, మీరు చెప్పేదంతా వినేటోడు మాత్రం మంచోడు. ఇగో అట్టంటోడు ఇంకెక్కడన్నా దొరుకుతాడేమో చూసుకో. నేను నాలానే ఉంటా, అయినా ఈ కోటి కాడికి మందు బీడీలు మానేమన్న అమ్మాయితో మాట్లాడి చండాలంగా. ఈరోజు కూడా మంచం కోళ్ళు ఇరుగుతాయి అనుకున్నా, కానీ నా గుండె ఇరిగిపోయింది. పరిగెత్తుకుంటూ రాబే. బాగా ప్రతానికి తొందరరా నీకు. ఏంట్రా ఈ టైంలా కలవట్లేదు, కలిసి మందు తాగట్లేదు, నువ్వు దొబ్బుతున్నావు కదా. ఇక నుండి నీకు నేను, నాకు నువ్వు, నీకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దు, ఇద్దరం కలిసే ఉందాం. మార్పు మనుషులకి వచ్చేది ఈ మధ్య నీకు కూడా వస్తుందా? ఏడ్చావులే ఎక. ఏంటో సరే అనే చిన్నప్పటి నుంచి ఏళ్లతో జాగ్రత్త, ఆళ్లతో జాగ్రత్త అని చెప్తారే గాని ఆడోళ్లతో జాగ్రత్త అని ఏ ఎదవాసి ఎప్పుడేందిరా? వాళ్ళు మనకన్నా ముందు ఎదవలా అంటారు కదరా, ఇంకా మనకి ఎలా చెప్తారు? పెళ్లిదాకా తల దించుకొని తర్వాత జీవితాంతం తలెత్తుకునే జీవితాలు ఆళ్లవి. పెళ్లిదాకా తలెత్తుకుని తర్వాత జీవితాంతం తల దించుకునే జీవితాలు మనే. ఇవేం బతుకులరా మనే? నువ్వు ఏం చెప్తున్నావో ఎందుకు చెప్తానో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. బాధలు ఎప్పుడు అర్థం కాని వాడికి చెప్పుకోవాలరా, అర్థమయ్యే వాడికి చెప్తే అసహ్యంగా ఉంటది. ఏడ్చోలే. అరే కోటిగా, అరే కోటిగా. ఏంట్రా అడుగులో పరిగెత్తుకుంటూ వస్తున్నారా? పిని కోటి. ఏమైంది పిని? మీ బాబాయ్ కొంట్లో బాగాలేకపోతే పక్కూరు వెళ్ళి మందులు తెస్తుంటే దారులు ఎవరో వెంట పడుతున్నారా? సరే పిన్ని, నువ్వేం భయపడకు. అరే మనమ్మ పిన్నిని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళు. సరేరా. రే తొందర రా, రా రా రా. ఎక్కుపోయి